బిగ్ బాస్ 3లో ముందు రోజు టాస్క్ లో భాగంగా అలీ బాబా పూలను కుండీలో నాటారు. ఒకరినొకరు నెట్టేసుకుంటూ ఒకరు నాటిన పూలను మరొకరు పీకి పడేశారు. ఇద్దరు సీరియస్ గా తోపులాడుకునేసరికి మధ్యలో బిగ్ బాస్ కలగజేసుకుని ఈ టాస్క్ కేవలం పూలు గుచ్చడం మాత్రమే కాని ఎలాంటి హింసకు పాల్పడొద్దని హెచ్చరించాడు. అలీ బాక్స్ మీద కూర్చొని బాబాని పూలు గుచ్చనీయకుండా అడ్డుకుని తోసిపడేశాడు. చాలాసేపు బాబా అలీతో పోరాడాడు. చివరికి టాస్క్ ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. హెచ్చరించిన తర్వాత కూడా అలీ బాబాని తలతో కొట్టడం, చేతులతో నెట్టడం చేశాడని బిగ్ బాస్ అన్నాడు. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అలీని తప్పిస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే చివరి హెచ్చరిక అన్నాడు. టాస్క్ రద్దయినందున ఇందులో విజేతలెవరూ ఉండరని చెప్పాడు. అలీకి జరగాల్సింది జరిగిందని బాబాతో రాహుల్ అన్నాడు. మంచి క్రేజీ ఫైట్ ఇచ్చారని బాబాతో వరుణ్ అన్నాడు. పూలు గుచ్చే ఛాన్స్ ఇవ్వలేదని అలీతో బాబా అన్నాడు. నిన్ను కొట్టడానికి నేను టాస్క్ ఆడలేదని అలీ అన్నాడు. బాబాని గట్టిగానే తోసేసావని, చిన్న చిన్నగా అగ్రెసివ్ అయ్యావని రాహుల్ అలీతో అన్నాడు. 93వ రోజు ఉదయం కాటమరాయుడు పాటతో అంతా నిద్రలేచారు. బెల్ చుట్టూ తిరిగితే బజర్ మోగదని, మీరు బెడ్రూంలోకి వెళ్తేనే వస్తుందని వరుణ్ బాబాతో అన్నాడు. చంద్రముఖి అంటూ జ్యోతిని శ్రీముఖి ఆట పట్టించింది. సైరన్ మోగ్గానే అందరి పాయింట్లు 10 చొప్పున తగ్గాయి. బజర్ మొగ్గానే శ్రీముఖి రాహుల్ బెల్ మోగించారు. బజర్ మొగ్గానే ఇద్దరు సభ్యులు తమకిచ్చిన డొమినోస్ ని వరుస క్రమంలో నిలబెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. మిగిలిన ఇంటి సభ్యులు తమకు నచ్చిన వారికి సహాయం చేయొచ్చని, అలాగే నచ్చని వారి డొమినోస్ ని పడగొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చని అన్నాడు. ఎన్ బజర్ మోగేసరికి ఎవరి డొమినోస్ ఎక్కువగా నిలబడి ఉంటే వాళ్ళు విజేతలవుతారని చెప్పాడు. శ్రీముఖికి బాబా, జ్యోతి సహాయం చేశారు. రాహుల్కి అలీ, వరుణ్ హెల్ప్ చేశారు. టాస్క్ లో రాహుల్ గెలిచాడు. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసి రాదు, హార్డ్ వర్క్ చేయడమే వచ్చని శ్రీముఖి అంది. రాహుల్ బెల్లు కొట్టి ఎవరితోనైనా ఓడిపోతే టాప్ 5లో ఉండడని వరుణ్ అన్నాడు. లేకపోతే డైరెక్ట్ గా టాప్ 5కి వెళ్తాడని చెప్పాడు. తర్వాత జ్యోతి, శ్రీముఖి ఇద్దరూ బెల్ కొట్టారు. నువ్వు టాప్ 5 అంటూ బాబా రాహుల్ని ఆట పట్టించాడు. టాస్క్ లో భాగంగా జ్యోతి, శ్రీముఖి క్యూబ్స్ తో పిరమిడ్స్ నిర్మించాలని బిగ్ బాస్ చెప్పాడు. మిగతా వాళ్ళు నచ్చిన వాళ్లకు సహాయం చేయొచ్చని, నచ్చిన వారి పిరమిడ్ ని స్మైలీ బాల్స్ తో పడగొట్టవచ్చని అన్నాడు. ఎండ్ బజర్ ముగేసరికి ఎవరికి ఎక్కువ క్యూబ్స్ ఉంటాయో వారే విజేతగా ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. అందరూ సమానంగా జ్యోతి, శ్రీముఖి పిరమిడ్స్ ని బాల్స్ తో పడగొట్టారు. ఈ టాస్క్ లో క్యూబ్స్ తో పిరమిడ్ నియమించమంటే జ్యోతి బాక్స్ ని నిర్మించిందని బిగ్ బాస్ అన్నాడు. శ్రీముఖి విజేతగా నిలిచిందని చెప్పాడు. గెలిచినా ఓడినా చివరి వరకు ఆడానని, మధ్యలో ఆపలేదని అలీతో బాబా అన్నాడు. మళ్లీ సైరన్ మొగ్గానే అందరి బ్యాటరీలు 10 పాయింట్లు తగ్గాయి. ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని బిగ్ బాస్ అన్నాడు. అలీ బ్యాటరీ లెవెల్ 0%, వరుణ్ 0%, శ్రీముఖి 10%, జ్యోతి 10%, బాబా 20% ఉన్నాయని చెప్పాడు. రాహుల్ బ్యాటరీ లెవెల్ అందరికంటే ఎక్కువ ఉన్నందున అతను నామినేషన్ నుంచి సేవ్ అయి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అలీ, వరుణ్, శ్రీముఖి, జ్యోతి, బాబా నామినేట్ అయ్యారని అన్నాడు. రాహుల్ కి టికెట్ టు ఫినాలేను బిగ్ బాస్ అందజేసి అభినందనలు తెలిపాడు. బిగ్ బాస్ ఇచ్చిన షీల్డ్ ని రాహుల్ సభ్యులందరికీ చూపించాడు. గంట కొడితే ఫైనల్ కు వెళ్తానని అనిపించిందని రాహుల్ అన్నాడు. మొత్తానికి నా గంట నేను కొట్టుకున్నానని అలీ అన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయితే ఇంట్లో కూర్చొని గంట కొట్టుకుంటానని చెప్పాడు. నేను ఫినాలేకి ప్రిపేర్ అవుతున్నా, రేపటి నుంచి వర్కౌట్ స్ట్రిక్ట్ గా చేద్దామని అలీతో రాహుల్ అన్నాడు. రాహుల్ కి బిగ్ బాస్ చాక్లెట్స్ పంపించి నచ్చిన వాళ్లతో పంచుకోవచ్చని చెప్పాడు.